ఈ రోజు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా ఆజాదీకా అమృత మహోత్సవాన్ని యావత్ భారతదేశంలో నిర్వర్తిస్తూ అనేక రకాల స్వతంత్ర సమర యోధుల యొక్క జీవితాన్ని జాతికి గుర్తు చేసే కార్యక్రమంలో సందర్భంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఒక సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వర్తించాలని ఈ కార్యక్రమాన్ని భీమవరం నుంచి ప్రారంభించాలని వారు విజయవాడ వచ్చి భీమవరం వస్తున్న సందర్భంలో హెలికాప్టర్స్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈవేళ నల్ల బుడగలను చూపించారు ఈ నల్ల బుడగలు గతంలో కూడా కొంతమంది చూపించారు ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం జరుగుతుంది వేళ రాజకీయాలు ఎక్కడ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు బైరంగ సభలో ప్రస్తావించలేదు బడుగు బలహీన వర్గాలు అల్లూరి సీతారామరాజు ఎంపిక చేసుకున్నటువంటి ఒక ట్రైబల్ని వారు ద్వారా స్వతంత్ర పోరాటం నిర్వర్తించడం అనేది గొప్ప అంశంగా భావించేవారు వారి జీవితాన్ని ఎక్కువగా స్మరింపజేశారు వారి జీవితాల్లో మమేకమై మన జాతి ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని వారి వేళ సభలో ప్రస్తావించారు ఇలాంటి అంశాలను తెలుసుకోకుండా ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న అంశాలను ప్రస్తావించడం ఈవేళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా కొంతమంది దమ్ము లేక ధైర్యం లేక కొంతమంది వెనకాల నుండి పిరికి పందులు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నాకు తెలుసు ఎవరు ఎందుకు ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది అనే విషయాలు భారతీయ జనతా పార్టీకి తెలుసు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు చట్టంలో లేని అంశాలు చట్టంలో ఉన్న అంశాలు మనం ఏం చేసామనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నడ్డా గారి మీటింగ్ సందర్భంలో విజయవాడలో రిలీజ్ చేసింది అన్ని రాజకీయ పక్షాలకి ఆ పుస్తకాన్ని పంపిస్తాం వాటిని వారు చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడైనా ఈ అంశాల మీద డిబేట్కి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని వారికి నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఈ విషయాల మీద ఇన్వెస్టిగేట్ చేయాలి మేము ఆల్రెడీ దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని నేను కోరుతున్నాను ఈరోజు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా ఆజాదీకా అమృత మహోత్సవాన్ని యావత్ భారతదేశంలో నిర్వర్తిస్తూ అనేక రకాల స్వతంత్ర సమర యోధుల యొక్క జీవితాన్ని జాతికి గుర్తు చేసే కార్యక్రమంలో సందర్భంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఒక సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వర్తించాలని ఈ కార్యక్రమాన్ని భీమవరం నుంచి ప్రారంభించాలని వారు విజయవాడ వచ్చి భీమవరం వస్తున్న సందర్భంలో హెలికాప్టర్స్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈవేళ నల్ల బుడగలను చూపించారు ఈ నల్ల బుడగలు గతంలో కూడా కొంతమంది చూపించారు ఎవరు దీని వెనకాల ఉన్నారు ఎందుకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం జరుగుతుంది వేళ రాజకీయాలు ఎక్కడ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు బైరంగ సభలో ప్రస్తావించలేదు బడుగు బలహీన వర్గాలు అల్లూరి సీతారామరాజు ఎంపిక చేసుకున్నటువంటి ఒక ట్రైబల్ని వారు ద్వారా స్వతంత్ర పోరాటం నిర్వర్తించడం అనేది గొప్ప అంశంగా భావించేవారు వారి జీవితాన్ని ఎక్కువగా స్మరింపజేశారు వారి జీవితాల్లో మమేకమై మన జాతి ఏ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని వారి వేళ సభలో ప్రస్తావించారు ఇలాంటి అంశాలను తెలుసుకోకుండా ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న అంశాలను ప్రస్తావించడం ఈవేళ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా కొంతమంది దమ్ము లేక ధైర్యం లేక కొంతమంది వెనకాల నుండి పిరికి పందులు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ నాకు తెలుసు ఎవరు ఎందుకు ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది అనే విషయాలు భారతీయ జనతా పార్టీకి తెలుసు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు చట్టంలో లేని అంశాలు చట్టంలో ఉన్న అంశాలు మనం ఏం చేసామనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నడ్డా గారి మీటింగ్ సందర్భంలో విజయవాడలో రిలీజ్ చేసింది అన్ని రాజకీయ పక్షాలకి ఆ పుస్తకాన్ని పంపిస్తాం వాటిని వారు చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను
ఎప్పుడైనా ఈ అంశాల మీద డిబేట్కి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని వారికి నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఈ విషయాల మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. మేము ఆల్రెడీ దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలని నేను కోరుతున్నాను.